ముస్తాబాద్ సర్పంచ్ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ అఖిలపక్ష మాధుర్యంలో తహసీల్దార్ మునిందర్ కు సోమవారం రోజున వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామ ప్రజలకు చెప్పవలసిన సర్పంచ్ స్వయంగా ఆక్రమణ చేయడంతో పాటు నిబంధనలకు తోటుపడుస్తూ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రంలో వారు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఇంటి నిర్మాణం సెట్ బ్యాక్ లేకుండా పంచాయతీరాజ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని వెంటనే దీన్ని నిలుపు చేయాలని కోరుతూ గతంలో కూడా ప్రజాభవన్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తాజాగా సోమవారం రోజున మరోసారి వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు ప్రజాభవన్లో తహసీల్దార్ మునిందర్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ సీసీ రోడ్డు మధ్యలో నుండి 15 ఫీట్ల స్థలాన్ని బదిలిపెట్టకుండా ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలని పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని దీంతో చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికి గ్రామ సర్పంచ్ సెట్ బ్యాక్ వర్తించడం లేదా అని సందర్భంగా ప్రశ్నించారు. ఆలయానికి వెళ్లే దారిలో అక్రమ నిర్మాణం నిలుపుదల చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంతోష్ రెడ్డి కార్యక్రమంలో బీజేపీ నేతలు మల్లారం సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగన్ మహేందర్, కోలకృష్ణ, జిల్లాలో ఉపేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు మాజీ గ్రామ సర్పంచ్ ఊరుగంట తిరుపతి తదితరులు ఉన్నారు. తారక బాబు వాళ్ళ ఇంటికి కూడా వీళ్ళే సర్పంచ్ గారు, ఇదే ఇవో గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఎంతవరకు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారో ఈ సర్పంచ్ గారి భర్త కృష్ణమూర్తి గారు కూడా అంతే అనుమతులు ఇవ్వాలి. 16 ఫీట్లు ఏదైతే ఉందో దానికి ఎక్కువచ్చినటువంటి భాగాన్ని తొలగించాలని చెప్పి మేము అఖిలపక్షం కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. అధికారులను లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి ఈ అధికారులను హెచ్చరిస్తాము. భాగంగా స్థానిక ఎంఆర్ఓ గారికి సర్పంచ్ గారి యొక్క అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఉపేంద్ర గారు అనేకసార్లు కలెక్టర్ గారికి, డిపిఓకి సర్పంచ్ గారి యొక్క అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా కూడా చర్యలు తీసుకోలేదు. మొన్ననే టవర్కి కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానితో ఈఓ గారు హామీ ఇచ్చారు, మేము విచారణ చేసి దాన్ని చేస్తామని చెప్పారు. కానీ అది మళ్ళీ ఎప్పుడో అధికారులకు తెలవకుండా, ప్రజలకు తెలవకుండా మళ్ళీ స్లాబ్ పోసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిర్మాణాన్ని ఆపాలని సరైన విచారణ చేసి ఇంతకుముందు ప్రజలకు ఏదైతే నిబంధనలు పాటించారో అట్లాంటి నిబంధనలు పాటించి పర్మిషన్ ఇవ్వాలని, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళకేమో 24 ఫీట్ల రోడ్డుతోటి 16 ఫీట్లు సెట్ బ్యాక్ తీసుకొని నిర్మించడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ గారేమో 10 ఫీట్లకే నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఆపాలని మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించడం జరిగింది. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓకి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి విచారణ చేసి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలని, లేని ఎడల దాన్ని పర్మిషన్కు సంబంధించినవి పునఃపరిశీలించాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఎంగే ఎక్స్ ఆయన.